ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూర్జహాన్స్ కిచెన్. ఈరోజు నేను హోమ్మేడ్ పిజ్జా సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట కొనే పిజ్జా సాస్ కంటే ఇంట్లో చేసింది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి మనం ఇంట్లో చేసుకుంటే బయట అస్సలు కొనము కూడా. దీని తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి, వేడి చేసుకోవాలి. తర్వాత 4 టమాటాలను తీసుకున్నాను. వీటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, చూస్తున్నారు కదా. ఎందుకంటే ఈ తొక్క తీసేటప్పుడు ఈజీగా మనకు ఊడొస్తుంది కాబట్టి ఇలా పెడుతున్నాము. మళ్ళీ తొందరగా కూడా బాయిల్ అవుతాయి. ఇలా చేసేసి వాటర్ బాయిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఒక 2 బాయిల్ చేస్తే సరిపోతుంది. టొమాటోస్ కూడా కొంచెం పండినవి అయితేనే టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 2 తర్వాత ఈ టొమాటోస్ని తీసేసి దీనిపైన ఉన్న తొక్క తీసేయాలి. ఆల్రెడీ సగం ఊడొచ్చేసింది కదా, ఇప్పుడు మనం మిగతాది మొత్తం తీసేద్దాము. నేను 4 టొమాటోస్ తీసుకున్నాను కదా, 4 మీడియం సైజ్ పిజ్జాస్కి సాస్ సరిపోతుంది. స్టార్టింగ్ ఎప్పుడైనా కూడా కొంచెం క్వాంటిటీలో చేస్తే ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోతుంది, తర్వాత అలవాటైపోతుంది కాబట్టి ఎక్కువ కూడా చేసుకోవచ్చు. టొమాటోస్కి పీల్ తీసేసాం కదా, ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకున్నాక ఇలా టొమాటో ప్యూరీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడయ్యాక ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసి ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇలా ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇవి వేగడానికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో పూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత టొమాటోస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, సరిపడా కారం, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటో సాస్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. తర్వాత ఆరిగానో వేసుకోవాలి. ఆరిగానో మనకి బయట సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక వాము చెట్టు ఉంటే ఆకుల్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకొని కూడా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో. తర్వాత 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ సాస్లోకి 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులోకి తులసి ఆకులు ఉన్నా కూడా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గానే పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా ఉండాలి. ఈ పిజ్జా సాస్ని గ్లాస్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను.